తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతున్నారు నరసింహన్. ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లను కలుస్తారని తెలుస్తోంది. ఇక గవర్నర్ టూర్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, గవర్నర్ ఇంత అర్జెంటుగా హస్తిని ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఆకస్మికంగా గవర్నర్ టూర్ ఢిల్లీ టూర్ ఖరారైంది. సాయంత్రం 6 గంటలకు గవర్నర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఉద్యమం, ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం ప్రజలు అలాగే విపక్షాలన్నీ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుండడం, కేంద్ర ప్రభుత్వం హోదా సాధ్యం కాదు, ప్యాకేజీ నిధులతో సర్దుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇద్దరి భేటీ తర్వాతే గవర్నర్ ఢిల్లీ టూరు ఖరారైనట్టు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రిని కూడా గవర్నర్ కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని, అలాగే కేంద్రం ప్రకటించిన తర్వాత తలెత్తిన పరిస్థితుల్ని గవర్నర్ వివరించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఢిల్లీలో జరగబోతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పైన, జల వివాదాలతో పాటు మరికొన్ని సమస్యల మీద చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ టూరు ప్రాధాన్యత సంతరించుకుంది. సంతోష్, అయితే సోమగోపాల్, అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్షం చేసిన ఆందోళనలపై కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం హోదా సాధ్యం కాదు, ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నాం, ఇప్పటి వరకు 2.5 ఏళ్ల కాలంలో దేనికి ఎంత కేటాయింపులు చేశాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాం తోటి అసెంబ్లీ సమావేశాల జరిగిన తీరు, ముఖ్యంగా విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ చేసిన ఆందోళనతో పాటు ఏపీ బంద్ నిర్వహించారు. ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు ఏపీ బంద్ నిర్వహించింది. వామపక్షాలు కూడా ఈ బంద్ లో పాల్గొన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేశారు. ఇటన్నిటి నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన అన్ని పరిస్థితుల పైన, అలాగే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న హామీల పైన, వీటన్నిటి మీద ఒక సమగ్రంగా ఒక నివేదికను గవర్నర్ తయారు చేసినట్టు తెలుస్తుంది. అందుకే ప్రధానితో పాటు హోంమంత్రిని కూడా గవర్నర్ కలిసి ఈ పరిస్థితులను వివరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.